కొన్ని ఎలాగో మీరు ఫోక్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి ఒక ఫోక్ సాంగ్ పాడతారు ఏదైనా మంచి ఊపు అంటే లైక్ నేను ఫస్ట్ పాడిన పాట అయితే నానిగారిది దారి చూడు దుమ్ము చూడు. సో అది దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు కమల పూడి కమల పూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు. చిన్న చాలా తక్కువ తక్కువ పాడుతున్నారు ఎందుకు అలా అంటే అలసిపోయారా మార్నింగ్ నుంచి? మామూలు కాదండి, మాకు ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చారు, మేము ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరు సింగర్స్ అదే ఉన్నారు, మేము ప్రాక్టీస్ చేసుకోవాలి చేసుకోవాలండి. ఎందుకంటే అంటే టైం తక్కువ మాకు, యాక్చువల్లీ ఒక సాంగ్ నేర్చుకోవాలంటే మినిమం ఒక సింగర్కి అంటే మా సీనియర్స్ గురించి నేను మాట్లాడాను కానీ, బట్ మాకున్న ప్రెజర్స్లో ఇప్పుడు ఒక సాంగ్ మేము కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మ్యాక్సిమం 1 వీక్ పడుతుంది, ఈజీగా పడుతుంది. అలాంటప్పుడు మాకు 3 డేస్ 4 డేస్ లేదా 2 డేస్ టైం ఇస్తారు ఒక్కొక్కసారి మాకు. ఈవెన్ కొన్ని అట్ ది స్పాట్ కూడా చేంజ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో సింగర్స్ చాలామంది అయిపోయారు, సో ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి, అవకాశాలు ఎలా వస్తున్నాయి మీకు? ఇప్పుడున్న ఈ కాంపిటీషన్కి మన దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప ఛాన్సెస్ రావు. ఈవెన్ యూనిక్నెస్ ఉండాలి, యూనిక్నెస్ పక్కా ఉండాలి సింగింగ్లో కానీ యాక్టింగ్లో కానీ ఏదైనా సరే మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో మనకి ఛాన్సెస్ రావాలి అంటే ఒక యూనిక్ స్టైల్ అనేది మన దగ్గర ఉండాలి పక్క. సో ప్రీవియస్ అంటే టైటిల్ విన్నర్కి ముందు రేణు గారికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒకటి చెప్తారండి పెద్దవాళ్ళు, ఒకటి చెప్తారు ఏ ఒక సింగర్ అయినా సరే, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే, ఒక కళాకారుడు ఏ స్టేజ్కి వెళ్ళినా నేర్చుకుంటూనే ఉంటారంట. సో ఐఎమ్ స్టిల్ లర్నింగ్, మ్యూజిక్ అంటే లైక్ ఇట్స్ అన్ ఓషన్, అందరూ నేర్చుకుంటున్నారు, ఐ స్టిల్ లర్నింగ్ యాక్చువల్లీ. బట్ ఆ స్టేటస్ అనేది ఎలా ఉంది దానికి ముందు దాని తర్వాత, ఇప్పుడు మరీ ఆహాలో మరీ ఇండియన్ ఐడల్ లో పాడుతున్నారు అంటే మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది అప్పుడు నేను ఒక టైటిల్ విన్నట్టుగా ఉన్నప్పుడు ఎంతో మంది ఫోన్లు చేసి విష్ చేయడం, మెసేజ్లు పెట్టడం, నేనంటే బాగా అభిమానించడం, అన్న ఏం పడేవన్న పాటలు అని చెప్పాను. సో వాళ్ళకి ఇంకా కొంచెం దగ్గర అయ్యా నేను ఈ షో వల్ల, తెలుగు ఇండియన్ ఐడల్ వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం దగ్గర అయ్యా, అరే మనోడు పాడుతున్నారా, మనోడు పాడుతున్నాడు, అన్న పాడుతున్నారా, ఇట్లా ఈ టైప్ అనమాట. సో ఇంకా అందరికి నన్ను ఇంకా దగ్గర చేసింది. సో మీ మధ్య సింగర్స్ మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఏంటి హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది? హెల్దీ కాంపిటీషన్, పక్క హెల్దీ కాంపిటీషన్, అంతేనా? పక్క ఫ్రెండ్లీగా ఉంటారు అంటే షూట్లో మాత్రమే వాళ్ళు ఒక స్ట్రిక్ట్గా క్రమశిక్షణ చూస్తారు అందరు, మా అంటే వీళ్ళు ఓకే పెద్ద ఇదేమో అని. షూట్ నుంచి బయట వచ్చిన తర్వాత మా అంత అల్లరి ఇంకెవరైనా ఉండరు, ఈవెన్ మా మేనేజర్స్ పాప మాతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే సరదాగా ఉంటాం, అంతా సరదాగా ఉంటాం, వాళ్ళు కూడా మాతో సరదాగా ఉంటారు, అంటే గోల గోల చేస్తాం. ఈవెన్ ఒక్కసారి మాకు లిస్ట్ వచ్చేసింది అంటే సాంగ్స్ లిస్ట్, ఇంకా ఎవరో పని వాళ్ళది, హ్యాపీగా వెళ్ళడం, మా వర్క్ మేము చేసుకోవడం, లిరిక్స్ అనేది రాసుకోవడం, పాడుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఇలాగే ఉంటుంది మాదంతా డే మొత్తం.